వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి సీతారామ కళ్యాణానికి సిరిసిల్ల నేతన్న చీర అందింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ బంగారు వెండి జరీతో నేసిన చేనేత పట్టు చీరను భద్రాద్రి సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయ ఈవోకి అందించారు. ఈ పట్టు చీరను గర్భాలయంలో అమ్మవారికి అలంకరించి భద్రాద్రి ఆలయ వేద పండితులు కళ్యాణం జరిపించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ తాను నేసిన చీర సీతమ్మ కళ్యాణానికి అలంకరణగా ఉపయోగించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఇన్ని రోజులు కష్టపడ్డ తన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు హరిప్రసాద్. స్వయంగా నేసిన సీతమ్మ వారి పట్టు చీరను భద్రాద్రి సీతమ్మ వారికి తీసుకురావడం జరిగింది. అది స్వయంగా మూడాలుగా అంటే గొప్పగురిలో జరిగే సీతారాముల కళ్యాణానికి అంటే బయట జరిగే కళ్యాణం కన్నా గర్భగురిలో జరిగే కళ్యాణానికి అందించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా అమ్మవారికి ఈ చీరను అలంకరణ ఆ చీర నేను నేసిన చీరతో అలంకరణ చెందడం నిజంగా నా అదృష్టం. నేసిన ఫలితం దక్కింది.